नमस्ते वेलकम टू जुएल टीवी न्यूज़ ना पेर प्रसन्न गाजुवाकलो एर्पाटु चेसिन बाहुबली सेटिंग एग्जिबिशन संदर्शकुलनु बागा आकट्टुकुंटुंदे गाजुवाका डिपो वद्द एर्पाटु चेसिन एग्जिबिशन नु विशाख पश्चिम एमएलए गणबाबू गाजुवाका वैकापा इंचार्ज तिप्पल देवन रेड्डी प्रारंभिंचारु ई एग्जिबिशन 50 रोजुल पाटु कोनसागनुंदनि निर्वाहकुडु श्रीनिवास राव तेलिपारु 15 रकाल राइड गेम्स एर्पाटु चेसामन्नारु लाइटिंग कोविड 19 नॉर्म्स अभी 100% पाटिस्तू मास्क लेने वारिकि प्रवेशम इव्वट्लेदंडि इंदुलो अलागे चिल्ड्रन्स ऐटम्स एमो 12 ऐटम्स उन्नायि पेद्द ऐटम इटालियन ऐटम्स ओक 9 दाका राइट्स उन्नायंडि अलागे इप्पुडु कलंक मन मोदी गारि पिलुपु मेरकु మన కలంకారి ఐటమ్స్ కూడా మనం ఎయిట్ కొప్పాక ఇటువంటి అన్ని కూడా ఆ వస్తువులు కూడా పెడతాం వాళ్ళందరూ వస్తున్నారు అన్నమాట అంచేత అందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో సార్ ఆధ్వర్యంలో ఇది చేద్దాం అని చెప్పేసి చాలా ప్రయత్నం చేశాం కొంచెం 3 నెలల ముందే ఎప్పుడు వచ్చేది కానీ ఈసారి కరోనాలో 6 నెలల నుంచి పాపిండు చేద్దాం అనుకుని మెటీరియల్ దించి కరోనా రావడం పరిమిషం అవ్వడంతో రాజుగారు తాలూకు వీళ్ళ టీం అందరూ కూడా వానర్ సావని ఆ వానగారు కూడా మొన్న చనిపోయారు పాపం ఇది ఓపెన్ అవ్వకుండానే అంత బాధల్లో కూడా 40 మంది సిబ్బందిని పోషిస్తూ ఈవేళ ఓపెనింగ్ వరకు అలా పాలన పోషణ ఇటు నాగిరెడ్డి గారి కుటుంబం దేవన్ గారు కాపాడడం అనేవండి వీళ్ళు ప్రస్తుతంగా చేయడం అనేది చేసుకొచ్చి ఈ మొత్తం మీద పోలీస్ పర్మిషన్ ఇవ్వనన్న దాన్ని మరి దేవన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అటు ఏసీపీతో మాట్లాడి డీసీపీ గారితో మాట్లాడి సీఏ గారితో మాట్లాడి అందరం కలిసి ఇది మొత్తం ప్రారంభానికి ఒక నోచుకునే అవకాశం వచ్చింది దాన్ని ప్రస్తుతం గణబాబు చేయలేరు దేవన్ గారు మరి డైనమిక్ లీడర్ మరి ఉడ్బి ఎమ్మెల్యే మరి మా సోదరుడు దేవన్ గారి చేతుల మీద ఎంట్రీ కూడా ఓపెన్ జరిగింది మరి ఇది ఓన్లీ పేద ప్రజలకు అందుబాటు ఉండాలని తక్కువ రేట్లతో పెడుతూ మరి బాహుబలి సినిమాలు చూశారు రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్తే ఎంట్రీ కూడా చిన్నపిల్లలకి చిన్నారికి రైడ్స్ ఒకవైపు స్టాల్స్ కానీ అన్నీ మామూలుగా అయితే మామూలు రోజుల్లో అనేక ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి బట్ మనం 9 నెలలుగా చూస్తున్నాం మార్చి నుంచి ఈ కరోనా నిబంధనల్లో థియేటర్స్ కానీ ప్రతి ఇతరత్ర ఏదైతే ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసి ఉండడం ఇప్పటికీ కూడా ఈవెన్ థియేటర్స్కి పర్మిషన్స్ ఇచ్చిన థియేటర్స్లో లోపల అనేక రిస్ట్రిక్షన్స్ 50% ఆక్యుపెన్సీతో ఉండటం వల్ల థియేటర్కి రావడానికి కూడా చాలామంది భయపడటం ఈ ఓపెన్ ఎయిర్లో ఈ స్ప్రెడ్డింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి కోవిడ్ నార్మ్స్ పాటిస్తూ ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు డెఫినెట్లీ ఇదొక ఫెసిలిటీ పిల్లలతో ఫ్యామిలీస్ స్పెండ్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఇంకా మన మన ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం వారిని వెల్కమ్ చేస్తూ ఇవన్నీ కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అనుకోండి లేకపోతే ఎకానమిక్ యాక్టివిటీ అనుకోండి ప్రతి ఒక్కరికి ఆ యాక్టివిటీ క్రియేట్ అయితే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఈరోజు చెప్తున్నారు ఇప్పుడు ఒక 40 మంది ఇక్కడ వర్కర్స్ పని కల్పించే పరిస్థితి వచ్చింది అన్ని 40 కుటుంబాలు పైన ఆధారపడే పరిస్థితి సేమ్ టైం మన దగ్గరికి కూడా కొంత వినోదం రిలాక్సేషన్ కూడా ఉంటుంది రాజుగారు ఈ యొక్క ఎగ్జిబిషన్ కోసం అంత క్లియర్గా చెప్పడం జరిగింది ఎంత కష్టపడి మరి ఈ యొక్క ఎగ్జిబిషన్ కోసం ఎంతో కృషి ఎంతో వాళ్ళు వెచ్చయించారు కొంచెం చాలా డబ్బు వెచ్చయించారు మరి ఈ కరోనా వల్ల చాలా మనం చూసాం చాలా మంది బిజినెస్లు చాలా లాస్ అయిపోయారు చాలామంది అందులో భాగంగా రాజుగారాలు కూడా చాలా లాస్ అయ్యారు మరి దీనికి ఏదోలాగా పర్మిషన్ రావడం భగవంతు దేవులు వచ్చి ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళినట్టున్నారు ఆల్రెడీ అలాగే మమ్మల్ని కూడా ఆహ్వానించి మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క 12 రోజుల సంక్రాంతి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున సందర్శకులు ఉంటారు ఎందుకంటే నేను వచ్చిగానే నాకు ఫోటోలు తీయించుకోవాలనిపిస్తుంది నాకే రావడం రానే ఫోటోలు తీయించేద్దామని అంత ఉత్సాహంగా ఏం చూడగానే మంచి ఇంట్రెస్ట్ కలిగే విధంగా సెట్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు వీళ్ళు మొత్తం చాలా బాగా చేశారు మొత్తం కంపల్సరీగా ప్రజలు కూడా రేపు రాబోయే రోజులే కంపల్సరీ అందరూ కూడా మీ అందరూ పెద్ద ఎత్తున రావాలి ఇక్కడ వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఎందుకంటే ఈ సెట్ చూసిన వెంటనే మరి రాజుగారు చెప్పినట్టు పుట్టుమతి గారు చెప్పినట్టు ఎందుకంటే చూస్తుంటే మనకు అర్థమవుతుంది
చాలా బ్రహ్మాండంగా నిజంగా సినిమా మొత్తం సినిమా అంతా కూడా ఇక్కడే చూపించారు. బాహుబలి సినిమా అంతా కూడా ఇక్కడే చూపించారు. క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా చక్కగా మొత్తం కట్ చేసి పెట్టడం జరిగింది. మరి ఏదైనప్పటికీ కూడా మరి యొక్క మా ప్రాంతంలో మరి గాజువాక కానీ ఇటు మలకాపురం శ్రీహరిపురం ఇవన్నీ కూడా అన్నీ కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా ఇది సెంటర్ పాయింట్ అటు శ్రీహరిపురం గాజువాక మలకాపురం ఇటు కొత్త గాజువాక అన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలైతే మాత్రం వస్తారు. వచ్చి దీన్ని సందర్శిస్తారు కంపల్సరీగా. కంపల్సరీగా మీ యొక్క బిజినెస్ భగవంతుడు దయవల్ల మీరు ఏదైతే పెట్టుబడి పెట్టాడో మీ డబ్బులన్నీ మీకు హ్యాపీగా వచ్చేస్తే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిరంతరం రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.